కడిగిరి సిద్ధమా. ఎండాకాలమైన తీక్షణమైన ఎండలున్నా ఇవేవి కూడా కాసరి చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 10 రోజుల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తుని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే, పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనమేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని, మన ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. అదే పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ తాను చేస్తా ఉండదు ఏమిటి అనంటే, ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పశుపతి మళ్ళీ నిద్ర లేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాగేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆ చంద్రబాబు, ఆయన బృందం వారిద్దరినీ కూడా నేరుగా అడుగుతా ఉన్నా. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు, పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాలు మీరు చూస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, 2019 ఎన్నికల వరకు, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను. ఇదే సభలో, ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముద్ర, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం 1000 రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్ ఇప్పుడు 3000 రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆ పెన్షన్, ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికే పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా, మన గుర్తు మర్చిపోయున్నా, మన గుర్తు ఫ్యాడ్ గుర్తు అక్కడ మెడ మీద ఉంది, అక్కలు అవ్వలు పెద్దమ్మలు చెల్లెమ్మలు, మన గుర్తు ఫ్యాన్ అమ్మా, అక్క మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను, తాత మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇవాళ నా ఎడం పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ నిల్చని ఉన్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, నా తమ్ముడు. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నారాయణపై ఉంచవలసిందిగా మీ బిడ్డ సభనీయంగా 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. నా కుడి పక్కన భాస్కర్ ఉన్నాడు, మీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌభ్యుడు. నిజంగా భాస్కర్ గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కువే. తన మనసు నాకు బాగా తెలుసు, వెన్నలాంటి మనసు. మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు భాస్కర్ పై ఉంచవలసిందిగా మీ బిడ్డ సవినయంగా 2 చేతులు జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు.